మాధవ్ గారు హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట మాధవ్ గారు మైరానపల్లి గ్రామానికి వచ్చేసినందుకు ఓకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ తేడాని మనం అందరం కూడా గుర్తించాల. అప్పుడు ఇప్పటికీ ఏమైనా మార్పు ఉందా మీరు ఆలోచించాల. జగన్ ఒక్కటే చెప్తా ఉంటాడు, నేనేమైనా మీకు మంచి చేసింటే, నా వల్ల ఏమైనా మేలు జరిగి ఉంటే నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. పోయినసారి చెప్పిన ఎలక్షన్ల ముందు ఏమి చెప్పినాడో వాటన్నింటిని కూడా అమలు పరిచినాడు. 3,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు వికలాంగులకి, వితంతువులకి, వీళ్ళందరికీ కూడా. ఈరోజు 3,000 నుంచి ఇంకా ఎక్కువ కూడా 5,000 వరకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా జబ్బులు పడినటువంటి వాళ్లకు 10,000 రూపాయలు కూడా వాళ్ళకి నెల నెల ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లోళ్ళకందరికీ కూడా అమ్మ వడి ఇస్తామన్నారు. 15,000 రూపాయలు ప్రతి అమ్మ స్కూలు పంపితే చాలు, 15,000 రూపాయలు ఇచ్చిన విషయాన్ని మాట తప్పకుండా నెరవేర్చినాడు. ఊళ్ళో జీప్ వస్తేనే గుంపులు గుంపులు చుట్టుకొని చూసేవాళ్ళు. అంత వెనుకబాటుతనంలో మిమ్మల్ని పెట్టినారు ఈ కౌకుంట్ల సాహుకారులు. ఇన్నేళ్ళైనా సరే మీకు రోడ్డు కూడా వేయలా. నేను 20 ఏమన్నానే దేశానికి అంత నీతులు చెప్పే పోతాడు కేశవ్. ఈ రోడ్డు కూడా వేయలే, రోడ్డు వేస్తే మీరు దినాం టౌన్కి పోతారు, మీరు బాగుపడతారు, మీకు చైతన్యం వస్తుంది. మీరు ఇట్లే ఏమీ తెలియని వాళ్ళగా మగ్గిపోవాలని వాళ్ళ ఆలోచన. పోయినసారి ఈ ఊళ్ళో మాకు బహుశా 50 ఓట్లు వేసి మిగిలినవన్నీ కూడా దొంగ ఓట్లు వేసుకున్నారు. ఈసారి నేను చెప్తా, ఎవడైనా దొంగ ఓటేయించే ప్రయత్నం చేస్తే నిష్పక్షపాతంగా జరుగుతుంది. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కూడా చెప్పినాం, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం లేదు. మీరు ధైర్యంగా ఓటేలా, మీకు మేమున్నాం. 100కి 100% జగన్ గవర్నమెంట్.